అర్జెంటీనాకు చెందిన ప్రఖ్యాత ఫుట్బాల్ క్రీడాకారుడు డీగో మారడోనా ప్రపంచంలోని గొప్ప ఆటగాళ్లలో ఒకడిగా పరిగణింపబడతాడు. 20వ శతాబ్దపు ఫిఫా ప్లేయర్ ఆఫ్ ది అవార్డును పొందిన ఇద్దరు ఉమ్మడి విజేతలలో అతడు కూడా ఒకడు. మారడోనా చూపు, పాసింగ్, బాల్ మీద కంట్రోల్, డ్రిబ్లింగ్ నైపుణ్యాలు ఇతర ఆటగాళ్ల కంటే మెరుగ్గా వ్యవహరించడానికి వీలు కల్పించింది. మైదానంలో అతని ఉనికి, నాయకత్వం అతనికి జట్టుపై గొప్ప ప్రభావాన్ని చూపింది. అతడు ఫ్రీ కిక్ స్పెషలిస్ట్గా పేరు పొందాడు. చిన్నతనంలో అతడు చూపిన ప్రతిభ కారణంగా మారడోనాకు ఎల్ ఫిబే డి ఓరో ది గోల్డెన్ బాయ్ అనే పేరు వచ్చింది. 1960 అక్టోబర్ నెల 30వ తేదీన అర్జెంటీనాలోని లానస్లో పేద రోమన్ క్యాథలిక్ కుటుంబంలో జన్మించాడు. మొత్తం 8 మంది సంతానంలో మారడోనా 5వ సంతానం. ఈయన తండ్రి డిగో మారడోనా సీనియర్, తల్లి తల్మా సల్వదరా ఫ్రాంకో. మారడోనాకు 8 సంవత్సరాల వయసులో జూనియర్ ట్రయల్ కోసం వెళ్ళినప్పుడు అతని ఆటను చూసి కోచ్ ఫ్రాన్సిస్కో కార్నిజో ఆశ్చర్యపడి ప్రోత్సహించి సరైన రీతిలో మలిచాడు. 16 సంవత్సరాల వయసులో అర్జెంటినోస్ క్లబ్ జట్టుకు ఎంపిక కావడంతో అతని దశ తిరిగి ముందుకు దూసుకుపోయాడు. ప్రముఖమైన క్లబ్బులన్నీ అతనితో కాంట్రాక్ట్ కుదుర్చుకునేందుకు వెంటపడ్డాయి. బార్సిలోనా, నపోలి జట్ల తరఫున అతను ఎక్కువ రికార్డులు సాధించాడు. అతని రిటైర్మెంట్ తర్వాత నపోలి క్లబ్బు అతను వేసుకునే 10వ నెంబర్ జెర్సీని అతని జ్ఞాపకార్థం స్టాప్ చేసింది. 1982 మొదటిసారి ప్రపంచ కప్ బరిలో దిగి 5 మ్యాచ్లు ఆడాడు, కానీ గుర్తింపు రాలేదు. కానీ 1986 మెక్సికోలో జరిగిన ప్రపంచ కప్లో అర్జెంటీనాకు కెప్టెన్గా మరియు బెస్ట్ ప్లేయర్గా రాణించి అర్జెంటీనాను ఛాంపియన్షిప్ గెలిచేటట్లుగా చేశాడు. 1990 ఫైనల్ మ్యాచ్లో జర్మనీ చేతిలో అర్జెంటీనా ఓడిపోవడంతో మారడోనా ప్రభావం తగ్గుతూ వచ్చింది. 1991 కొకైన్ తీసుకుంటున్నట్లు తేలడంతో 15 నెలల నిషేధానికి గురయ్యాడు. బ్యూనస్ ఎయిర్స్లో 0.5 కేజీ కొకైన్తో పట్టుబడి 14 నెలల నిషేధానికి గురయ్యాడు. 1994 ప్రపంచ కప్లో 2 మ్యాచ్లు ఆడిన తర్వాత డ్రగ్స్ ఆరోపణలతో టోర్నమెంట్ నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది. 15 నెలల పాటు సస్పెన్షన్ అయ్యాడు. మారడోనా కెరీర్లో హైలైట్గా నిలిచిన మ్యాచ్ 1986 ప్రపంచ కప్లో జరిగింది. ఇంగ్లండ్తో క్వార్టర్ ఫైనల్లో అర్జెంటీనా ఆడిన మ్యాచ్లో ఇది జరిగింది. ఈ మ్యాచ్లో మారడోనా చేసిన గోల్ వివాదాస్పదమైంది. మారడోనా చేతితో గోల్ చేశాడని ఇంగ్లండ్ ఆరోపించింది. మారడోనా మాత్రం, నిజంగా నేను చేతితో గోల్ చేసి ఉంటే అదొక అదృశ్య హస్తం అని చెప్పడం గమనార్హం. చరిత్రలో ఇది హ్యాండ్ ఆఫ్ గాడ్గా నిలిచిపోయింది. ఈ విషయం పైన 19 సంవత్సరాల తర్వాత 2005 తాను చేతితోనే గోల్ చేశానని ఒప్పుకున్నాడు. 1986 ప్రపంచ కప్లో ఇంగ్లండ్తో జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లోనే మరొక గోల్ కూడా ఎంతో విలువైనది. 62 మీటర్ల దూరం కవర్ చేస్తూ 10 సెకండ్ల వ్యవధిలో 5 మంది ఇంగ్లండ్ ఆటగాళ్లను తప్పించుకుంటూ మారడోనా చేసిన గోల్ ఇది. 2002 ఫిఫా గోల్ ఆఫ్ ది సెంచురీ అని ఈ గోల్ను గుర్తింపునిచ్చింది. ఈ 2 గోల్స్ మారడోనా జీవితంలో మర్చిపోలేనివి. అర్జెంటీనా తరఫున 91 మ్యాచ్లు ఆడి 34 గోల్స్ చేశాడు. 4 ప్రపంచ కప్లు ఆడాడు. ప్రొఫెషనల్ ప్లేయర్గా 585 మ్యాచ్లు ఆడి 311 గోల్స్ చేశాడు. 1997 రివర్ ప్లేట్
రివర్ ప్లేట్ క్లబ్తో చివరి మ్యాచ్ ఆడాడు. 2000 సంవత్సరంలో కొకైన్ అడిక్షన్ నుంచి విముక్తికి క్యూబాలో రీహాబిలిటేషన్. 2005లో సొంత టీవీ కార్యక్రమం నిర్వహించాడు. 2008 నుంచి 2010ల మధ్య 2 ఏళ్ళు అర్జెంటీనా జాతీయ సీనియర్ జట్టుకు కోచ్గా వ్యవహరించాడు. అర్జెంటీనా ప్రీమియర్ డివిజన్ క్లబ్ జిమ్నాసియాకు కోచ్గా వ్యవహరించాడు. 2004లో గుండెపోటుకు గురయ్యాడు. 2005లో గ్యాస్ట్రిక్ బైపాస్ సర్జరీ చేయించుకున్నాడు. 2007లో హైపటైటిస్ వ్యాధికి బారిన పడ్డాడు. చనిపోవడానికి కొన్ని రోజుల ముందు మెదడుకు ఆపరేషన్ చేయించుకొని తిరిగి వచ్చాడు. 2020 నవంబర్ 25న అర్జెంటీనాలోని టిగ్రేలో గుండెపోటుతో మృతి చెందాడు. పెళ్లి చేసుకోకుండానే క్లాడియా విల్లాఫేన్తో చాలా సంవత్సరాల వరకు సంసార జీవితం జీవించాడు. వీరికి 2 కుమార్తెలు కలిగారు. మొదటి కుమార్తె పేరు దల్మా నేరియా, 1987 ఏప్రిల్ 2 జన్మించింది. 2వ అమ్మాయి పేరు జియా నిన్నా దినోరా, 1989 మే 16 జన్మించారు. వీరు పుట్టిన తర్వాత కొంతకాలానికి అంటే 1989 నవంబర్ 7వ తేదీన క్లాడియా విల్లాఫేన్ను మారడోనా వివాహం చేసుకున్నాడు.